షణ్ముఖ్కు ఓ మై గాడ్ ఒక ప్రభంజనం అని చెప్పాలన్నమాట. అస్సలు ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ కానీ తనకు పడుతున్నటువంటి ఓట్లు కానీ నార్మల్ కాదు, వర్ణతాతీతం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీకు తెలుసు, నేను ఓటింగ్ పోల్స్ మీద వీడియోస్ చేస్తాను. గమనించినట్లయితే 50% ఆల్మోస్ట్ 49.18% ఓటింగ్ తోటి షణ్ముఖ్ జశ్వంత్ ఓపెనింగ్ ట్రెండ్లో నెంబర్1 దూసుకుపోతున్నాడు. అసలు నామినేషన్లోకి 4 వారాల నుంచి రాక వచ్చారని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ ఓట్లన్నీ దంచిపడదేస్తున్నారు. ఆ తర్వాత సన్నీ ఉన్నారు, సన్నీ విజయ్, సన్నీకి 15.71% అనేది ఓటింగ్ అనేది జరిగింది. మానస్ ఉన్నారు, మానస్కి వచ్చేసి 7.55% అనేది మానస్కి జరిగింది. రవికి వచ్చేసి 6.74% అనేది ఓటింగ్ జరిగింది. వీళ్ళందరూ ఓటింగ్లో మామూలుగా దూసుకెళ్ళట్లేదు. షణ్ముఖ్ కావచ్చు, సన్నీ కావచ్చు, మానస్ కావచ్చు, రవి కావచ్చు, ఫస్ట్ 4 ప్లేసెస్లో వీళ్ళే ఉన్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ప్రియా గారికి వచ్చేసి 5.49% అనేది జరిగింది. ఓపెనింగ్ ట్రెండింగ్లో ఈవిడ 5th ప్లేస్లో ఉన్నారు. జెస్సీ వచ్చేసి 4.78% తోటి 6th ప్లేస్లో ఉన్నారు ఓపెనింగ్ ట్రెండింగ్లో. ఆ తర్వాత లోబో చూసుకున్నట్లయితే 4.5% అనేది లోబోకు జరిగింది ఓటింగ్ అనేది. 7th ప్లేస్లో ఉన్నారు. హమీదా చూసుకున్నట్లయితే 3.70% తోటి 8th ప్లేస్లో ఉన్నారు. ఆ తర్వాత చూసుకుంటే విశ్వ వచ్చేసి 2.34 తోటి లీడింగ్ నెంబర్1. షణ్ముఖ్ జశ్వంత్ లీస్ట్ వచ్చేసి విశ్వ యాజ్ పర్ ద అన్అఫీషియల్ పోల్స్. ఇవన్నీ కంప్లీట్లీ అన్అఫీషియల్ పోల్స్. కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, మొత్తం 9 మంది నామినేషన్లో ఉన్నారు, ఒక ఇద్దరు మాత్రమే లేడీస్ నామినేషన్లో ఉన్నారు. హమీదా అలాగే వచ్చేసి ప్రియా మాత్రం వీళ్ళిద్దరు లేడీస్లో నామినేషన్లో ఉన్నారు, మిగతా 7 మంది జెంట్సే ఉన్నారు. కీ పాయింట్ జెంట్స్లోనే ఎలిమినేషన్ ఉంటుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా కానీ మిస్ కాల్స్ కూడా ఇంపార్టెంటే, ఖచ్చితంగా మిస్ కాల్స్ ఇచ్చి సేవ్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా షేర్ చేయండి.